Nalgonda, Khammam, Warangal, MLC Stanam, Otla Lekkempu Konasagutondi, Modati Pradhana, the Otla Lekkempu Purtikaga, Yavariki, Yambikasatam, Otlu Dakaledu, Dinto Palitankosa Rendo Pradhana, the Otla Lekkempu Chepataru, Swatantra Abhyarthi Tirmar Mallanapai, Palla Rajeshwaredi, 27,562 Otla Adhikyanni Sadhincharu, Ippativaraku Palla Rajeshwaredi, 110,984 Otlu Raga, Tirmar Mallanaku, 83,422 Otlu Vachayi, Tejas Abhyarthi Kodandaram, 70,215 Otlato, Mudo Stanamlo. Rendo the Sala Takua, Otlu Vachina Bertha, Elimination Prakriel of Haganga, Ipati Varaku Mupayaraman the Abertharanu, 14 inch Talagincharu, 14 inch Eliminata in Abertha Votlanu, Toli Mudistana Loni Abertha Jamaches Tunaru, Palla Rajesh Veretiki Nuta Nalbinago Votlu Jamayai, Tinmar Malanaku Nuta Muperend Votlu, Kodandaramku Nuta Nalabhemu Votlu Chai, Nalgonda, Khammam, Warangal, MLC Stanamlo Vijayaniki, Laksha Yanabhemudvela Nutarved Votlu Raval Suntunde, Anni Votlu Yavarina Woka Bertiko Chevaku, Elimination Prakriya Konas. Nalgonda, Khammam, Warangal, MLC, and Nikala Votla Lekkempunaku Sambandhinchi, Marini Vivaralu, Ma Pratinidhi Jayaprakash, Pratyaksha Prasaram Dwara Andistaru. Khammam, Warangal, Pattabhadrula Shasana Mandali, MLC, Ennikalaku Jarigina Ennikalaku Elimination Prakriya Konasagutundi, Ippatavaraku 37 Mandi Abhyarthulu Eliminate Chesaru, Takkuva Votlu Unna Varini, Munduga Ati Takkuva Votlu Unna Varini, Sankhya Variga Gurtinchi Varini Eliminate Chestunnaru, Induku Sambandhinchina Votlanu, Antaku Painunna Ante Ekkuva Votlu Vachina Varu Kalutunnaru, Ee Prakriya Ippatavaraku Elanti Ibbandi Lekunda Konasagutundi Cheppochu, Party Abhyarthulu Mundare Ee Kuda Ee Karyakramam Nirvahistunnaru, Prasthanam Chuste Modati Pradhanyata Kinda Vachina Votlanu Ee Votlu Kalutunnaru, Dinto రెండు ఇప్పటివరకు ముగ్గురు ప్రధానంగా అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇందులో తెరాస అభ్యర్థి పల్ల రాజేశ్వరరెడ్డి అటు తీన్మార్ మల్లన్న అటు కోదండరాం ముగ్గురు కూడా అత్యధిక ఓట్లతో ఉన్నారు. ఈ అత్యధిక ఓట్లను కూడా ఇప్పుడు ఇప్పటివరకు చూసుకుంటే ఈ 37 మంది ద్వారా సేకరించిన ఓట్లు వీళ్ళ కలిపితే అందరికీ ఇంచుమించు సమానంగానే ఉన్నాయని చెప్పవచ్చు. అయితే తుది ఈ అంటే ఇది తుది అంకానికి చేరుకోవాలంటే సాయంత్రం లేదా రాత్రి పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న ఓట్లను కలిపితేనే అప్పుడు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయనేది తేలనుంది. ఇప్పటివరకు చూసుకుంటే తెరాస అభ్యర్థి పల్ల రాజేశ్వరరెడ్డికి 110,840 ఓట్లు మొదటి ప్రాధాన్యతగా ఉన్నాయి. అయితే ఇప్పుడు 37 మందిని ఎలిమినేట్ చేస్తే ఆయనకు 144 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 110,984 ఓట్లకు చేరుకున్నారు. అటు తీన్మార్ మల్లన్న సైతం 83,290 ఓట్లతో ఉండేవారు. ఇప్పుడు 132 ఓట్లు కలిశాయి. దీంతో 83,422 ఓట్లు అయ్యాయి. అటు కోదండరాం 70,072 ఓట్లతో ఉండేవారు. ఈ 37 మందిని ఎలిమినేట్ చేయడం ద్వారా 143 ఓట్లు కలిశాయి. దీంతో ఆయన సంఖ్య 70,215 చేరుకుంది. ఇప్పటివరకు 37 మందిని ఎలిమినేట్ పూర్తి చేశారు. అయితే ఇంకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మధ్యలో భోజన విరామం అనంతరం మళ్ళీ ఈ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే మొదటి 50 మంది వరకు కూడా అతి తక్కువ సంఖ్యలో ఉన్న వీళ్ళకి ఓట్లు పడ్డాయి. కేవలం 10 నుంచి ఇప్పటివరకు 50 వరకు వచ్చిన అభ్యర్థుల ఓట్లను పైన ఉన్న వారికి కలిపారు. మిగతా ఓట్లను లెక్కించేందుకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి లెక్క పెట్టే ఓట్లను 100 నుంచి 1000 వరకు ఉండే అవకాశం ఉంది. దాంతో ఒక 10 మంది అభ్యర్థుల ఓట్లు లెక్కించేందుకు కూడా సాయంత్రం లేదా రాత్రి పట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కీలకంగా మారింది. రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారే విజేతగా నిర్ణయించే అవకాశం ఉన్నందున ఈ ఓట్ల కోసం అందరూ కూడా అభ్యర్థులు కూడా బయటకు వెళ్లకుండా అక్కడే కూర్చొని ప్రతి ఓటును కూడా సునిశ్చితంగా గమనిస్తున్నారు. అధికారులు చెప్పిన రెండో ప్రాధాన్యత ఓటు తమకు ఉంటుందా లేదా అనే కోణంలో కూడా చూసుకొని మరి దాన్ని సమీక్షించుకుంటున్నారు. మొత్తంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో ఈ ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కూడా కీలకంగా మారుతుందని చెప్పవచ్చు. ఇది సాయంత్రం తర్వాత మరింత కొంచెం ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు పలు పార్టీలతో పాటు ప్రధాన పార్టీల ఓట్లు కూడా ఎలిమినేషన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రి నుంచి ఇది మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనపడుతుంది. ఓటు స్టూడియో.